हाय फ्रेंड्स, टीकेआर सोशल स्टडीज की स्वागत। ओके, भारत राज मरी आमोदी रोजु नवंबर 26 नवंबर 26 मन भारत राज दिनोत्सव जरूर फ्रेंड्स नवंबर 26 भारत राज दिनोत्सव जरूक अयिते इदि एप्पटि नुंचि जरुपुकुंटुन्नारनेटुवंटिदि कूडा तेलियाल्सिनटुवंटि अवसरं उंदि फ्रेंड्स। ओके, 2015 लो 2015 लो अंबेडकर् गारी 125वा जयंति संदर्भंगा दीन्नि प्रकटिंचडमनेटुवंटिदि जरिगिंदि फ्रेंड्स। అంతకు ముందు ఏ విధంగా జరుపుకునేవారనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మరి నవంబర్ 26ని జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకునేటువంటి వారు జాతీయ న్యాయ దినోత్సవం జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకునేటువంటి వారు 2015 నాటికి మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతిని పురస్కరించుకొని భారత రాజ్యాంగ దినోత్సవంగా దీని జరుపుదాం అని డిసైడ్ చేయడం అనేటువంటి జరిగింది ఇండియన్ గవర్నమెంట్. ఓకే, ఈ విధంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26న జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్. అంతేగాని 49 మరి రాజ్యాంగం నవంబర్ 26న అమల్లోకి వచ్చింది, అంటే ఇది ఆమోద ముద్ర పొందింది. అదే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి డేట్ విషయానికి వచ్చేసరికి ఇది ఆమోద ముద్ర, అదేవిధంగా అమలు విషయానికి వచ్చేసరికి 1950 జనవరి 26. ఓకే, భారత రాజ్యాంగం ఆమోద ముద్ర వేసినటువంటి తేదీ వచ్చేసి 1949 నవంబర్ 26న మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మరి ఆమోద ముద్ర వేయటం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మరి భారత రాజ్యాంగం అమల్లోకి ఎప్పటి నుంచి వచ్చింది, 1950 జనవరి 26 నుంచి మరి అమలుకు రావడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చండి, అసలు భారత రాజ్యాంగాన్ని మనం తెలుసుకోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి మరి ప్రతులను కూడా మన వాళ్ళు ప్రచురించారు ఒకప్పుడు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఒకే విషయాన్ని మనం చెప్పొచ్చు, మౌలికంగా పార్లమెంటుపై రాజ్యాంగం అనేది ఆధిక్యం ఫ్రెండ్స్. మౌలికంగా ఏ విషయాన్ని మనం అబ్జర్వ్ చేసుకున్నా, మౌలికంగా మరి భారతదేశ రాజ్యాంగానిదే ఆధిక్యం. పార్లమెంటు మరి ఏదైనా ఒక సవరణ చేసినప్పుడు రాజ్యాంగాన్ని చూసి రాజ్యాంగానికి అనుగుణంగా చేయటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా రాజ్యాంగ సభ రూపొందించింది భారత రాజ్యాంగాన్ని. భారతీయులు తమకు తామే సమర్పించుకున్నటువంటి రాజ్యాంగ పత్రం ఏదైనా ఉందంటే అది మన భారత రాజ్యాంగం. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను దేంట్లో పొందుపరిచారు, దేంట్లో పేర్కొన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ప్రియాంబుల్లో పేర్కొనటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ప్రియాంబుల్ అంటే ప్రవేశిక. అదేవిధంగా భారత ప్రభుత్వం మరి 2015 అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఆల్సో. అది ఏ ఎగ్జామ్ అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే జనరల్ నాలెడ్జ్ అంశాలు ఉన్నాయి అంటే ఈ బిట్, ఈ అంశం రావడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి ఛాన్స్ ఉందండి. నవంబర్ 26ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఏ సంవత్సరంలో దీన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని భారతదేశ ప్రభుత్వం ప్రకటించింది అనేటువంటి ప్రశ్న అడగటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. 2015 ఈ 2015 కూడా ఏంటి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు 125వ జయంతి, ఎవరి జయంతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి అనేటువంటి విషయాన్ని కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాంపిటేటివ్ అభ్యర్థులు అప్పటి నుంచి నవంబర్ 26ని ఏం చేశారు, జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకోకుండా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవటం అనేటువంటిది
జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి తేదీ విషయానికి వచ్చేసరికి 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోద ముద్ర వేశారు. మరి 2019 నాటికి ఖచ్చితంగా 70 సంవత్సరాలు వచ్చినాయండి. 70 వసంతాలు వచ్చినాయి భారత రాజ్యాంగాన్ని ఆమోదించి. 2019 నవంబర్ 26 నాటికి భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 70 వసంతాలు నిండిపోయినాయి ఫ్రెండ్స్. ఓకే, 70 వసంతాలు ముగిశాయి. 71వ సంవత్సరంలోకి కూడా ప్రవేశించాం. 71వ సంవత్సరం విషయానికి వచ్చేసరికి 2020 నవంబర్ 26 71వ సంవత్సరం కూడా జరిగింది. ఓకే, 71 దాంట్లో కూడా ప్రవేశించడం అనేటువంటిది మరి కంపల్సరీగా పూర్తి కావడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలంటే మరి రాజ్యాంగ సభ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓకే, మరి 2020 నవంబర్ 20 నాటికి భారత రాజ్యాంగం ఆమోదించి ఎన్ని సంవత్సరాలు అయింది అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. 71 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. 71 ఇయర్స్ వర్ కంప్లీటెడ్ ఇన్ దిస్ సెషన్ ఆల్సో. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ మరి క్లాస్ ఇది. ఓకే, భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఎన్ని సంవత్సరాలు నిండినాయి అంటే 71 సంవత్సరాలు మరి నిండిపోవటం అనేటువంటి పూర్తి అయ్యాయి అనేటువంటి పదాన్ని మనం వాడవచ్చు. ఓకే, మరి ఇక ఫ్లాష్ బ్యాక్ ఏంటనేటువంటిది మనం మాట్లాడుకుందాం. ఓకే, భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని మరి అసలు వీళ్ళు ఎప్పుడు ప్రవేశం అయ్యారు, మరి ఎంతమంది సభ్యులు పాల్గొన్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అటువంటి నిర్ణయాలు అందరూ పాటించారా లేదా అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఫ్రెండ్స్, రాజ్యాంగ సభ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? రాజ్యాంగ సభ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. 1946 డిసెంబర్ 9న మరి రాజ్యాంగ సభ రాజ్యాంగానికి సంబంధించి తొలి సమావేశం జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఎప్పుడు జరిగింది అనేటువంటి తొలి అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రాజ్యాంగ సభ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్ 9న జరిగింది ఫ్రెండ్స్. ఇది ఎన్నిసార్లు సమావేశం అయ్యింది అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. 11 సార్లు సమావేశం అయ్యింది ఫ్రెండ్స్. 11 సార్లు సమావేశం అయ్యింది రాజ్యాంగ సభ. మరి ఎన్నిసార్లు సమావేశం అయ్యింది? 11 సార్లు సమావేశం అయ్యింది. ఓకే, రాజ్యాంగ సభ తొలి సమావేశం ఎప్పుడు సమావేశం జరిగింది అనేటువంటి ప్రశ్న వస్తే 1946 డిసెంబర్ 9న జరిగింది. ఇది ఎన్నిసార్లు సమావేశమైంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 11 సార్లు మరి సమావేశం కావటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మరి సమావేశాలు జరిగినాయి. మరి దీంట్లో ఏ విధమైనటువంటి మరి చర్చించారనేటువంటిది కూడా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ఏ విధమైనటువంటి అంశాలను చర్చించారు, ఎన్ని రోజులు చర్చించారనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. ముసాయిదా అంటే చిత్తుప్రతి, ముసాయిదాపై 115 రోజులు చర్చలు జరిగినాయి ఫ్రెండ్స్. 115 రోజులు చర్చలు జరిగినాయి. ఈ చర్చలు జరిగిన తర్వాత చర్చించాక మరి ఎన్ని సవరణలు చేసి తుది ప్రతిని రూపొందించారనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. ఎన్ని మరి సవరణలు చేశారనేటువంటి ప్రశ్న వస్తే మరి అప్పుడు 2473 సవరణలు చేశారండి. 2473 సవరణలు చేసి తుది ప్రతిని రూపొందించారు ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ సభ తొలి సమావేశం జరిగింది. రాజ్యాంగ సభ మరి 11 సార్లు సమావేశమయ్యింది. రాజ్యాంగ సభ ముసాయిదాపై ఎన్ని రోజులు చర్చలు జరిపింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 115 రోజులు చర్చలు జరిపింది. అదేవిధంగా ఎన్ని సవరణలు చేసి తుది మరి
ప్రతులను రూపొందించారనేటువంటి ప్రశ్నకు సమాధానం 2473 సవరణలు చేయటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఆమోదం పొందిన సమయంలో రాజ్యాంగంలో ఎన్ని అధికారాలు ఉన్నాయి? ఓకే, రాజ్యాంగాన్ని ఆమోదించారు, బాగానే ఉంది. ఈ రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు ఎన్ని ప్రకరణలు ఉన్నాయి, ఎన్ని అధికారాలు ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని విభాగాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకే, భారత రాజ్యాంగం ఆమోదించిన సమయంలో, ఆమోదం పొందినటువంటి సమయంలో మరి ఎన్ని అధికారాలు ఉన్నాయి? 395 అధికారాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 1949 నవంబర్ 26 నాటి ముచ్చట చెప్తున్నాను నేను. ఓకే, అధికరణాలు 395 అధికరణాలు ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి, ప్రకరణలు ఉన్నాయి అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. మరి ఎన్ని విభాగాలు ఉన్నాయి అనేటువంటిది మనం చూసినప్పుడు, విభాగాలు లేదా భాగాలు ఉన్నాయి అనేటువంటిది, 22 భాగాలు ఉన్నాయి. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి కాంపిటేటివ్ అభ్యర్థి కంపల్సరీగా. ప్రస్తుతం ఏంది అని అడగకుండా అసలు భారత రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు ఎన్ని అధికారాలు ఉన్నాయి? 395 అధికారాలు ఉన్నాయి. మరి భారత రాజ్యాంగం ఆమోదించినప్పుడు ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు ఎన్ని భాగాలు ఉన్నాయి? 22 భాగాలు ఉన్నాయి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా దాదాపుగా ఎన్ని పదాలు ఉన్నాయి దీంట్లో అప్పుడు అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే, దాదాపుగా 1.45 లక్షల పదాలు ఉన్నాయండి. దాదాపుగా 1.45 లక్షల మరి పదాలు ఉన్నాయి. అంటే ఇక్కడ 1.45 లక్షల పదాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రస్తుతం పలు సవరణలు చేసిన తర్వాత ఎన్ని అధికరణలు ఉన్నాయంటే, 448 ఉన్నాయి అధికరణాలు ప్రస్తుత విషయానికి వచ్చేసరికి 448 అధికారాలు ఉన్నాయి. అదేవిధంగా 12 షెడ్యూళ్ళు ఉన్నాయి ప్రస్తుతం. మరి 12 షెడ్యూళ్ళు తర్వాత భాగాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది కూడా అడుగుతారు. 25 భాగాలు ఉన్నాయి ప్రజెంట్. 25 భాగాలు ఉన్నాయి. అదేవిధంగా మరి అనుబంధాలు కూడా వచ్చినాయి దీనికి. 5 అనుబంధాలు ఉన్నాయి. ఎందుకంటే రాజ్యాంగాన్ని సవరించినప్పుడు చేర్చుకోవడానికి అవకాశం చేర్చినటువంటి అంశాలు అనుబంధాలు అంటారు. 5 అనుబంధాలు కూడా ఉండటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా భారత రాజ్యాంగం సంబంధించి కొంత మరి ఫ్లాష్ బ్యాక్ అనేటువంటి తెలియాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన రాజ్యాంగం మరి పెద్దదే, సుదీర్ఘమైనటువంటి లిఖిత రాజ్యాంగం మనది. దీన్ని రచించడానికి మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 64 లక్షల ఖర్చు కూడా వచ్చింది. ఆ రోజున ఉన్నటువంటి కరెన్సీ విలువ 64 లక్షల ఖర్చు వచ్చింది. మరి ఇక్కడ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. భారత రాజ్యాంగాన్ని రచించడానికి పట్టినటువంటి సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. దీనికి ఎంత ఖర్చు వచ్చింది? ఆ రోజు అమౌంట్ 64 లక్షల. 64 లక్షల వరకు ఖర్చు రావడం జరిగింది. దాదాపుగా 64 లక్షలు ఖర్చు వచ్చింది. ఓకే, ఈ విధంగా రాజ్యాంగాన్ని రచించడం అనేటువంటి జరిగింది. మరి భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్నటువంటి పదాల సంఖ్య విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం అయితే 1,17,300 అంటే 300 ఉండటం అనేటువంటి జరిగింది. 369 అండి యాక్చువల్గా అయితే 369 పదాలు ఉన్నాయి భారత రాజ్యం ప్రస్తుతం ఉన్నటువంటి పదాల సంఖ్య 1,17,369 పదాలు ఉన్నాయి. ఓకే, ముఖ్యంగా ఇది చేతితో రాసినటువంటి రాజ్యాంగం అండి. అంతేగాని ఏదో కంప్యూటర్ ద్వారా లేకపోతే టైప్ చేసో లేకపోతే ఏదో టీడీపీ చేసో అది కాదు. పూర్తిగా కంప్లీట్గా చేతితో రాసినటువంటి
రాజ్యాంగం ఏదైనా ఉందంటే ఇండియా రాజ్యాంగమే. ఓకే, మరి అమెరికా రాజ్యాంగంలో ఎన్ని పదాలు ఉన్నాయి అనేటువంటిది కూడా అడిగితే అడగవచ్చు. 4400 పదాలు ఉన్నాయి అమెరికా రాజ్యాంగంలో, 4400 పదాలు ఉన్నాయి. అమెరికా రాజ్యాంగం విషయానికి వచ్చేసరికి మనకి 4400 పదాలు ఉన్నాయండి. మరి అందుకోసమే మరి అమెరికా రాజ్యాంగానికి అంటూ ఒక ప్రత్యేకత అనేది కూడా ఉంది. ఓకే, అంటే ఏ విధంగా ఉంది అనేటువంటిది ఎప్పుడైనా చెప్పినప్పుడు చెప్తాను. దాని గురించి ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు పాలిటీలో. ఓకే, ముఖ్యంగా మన రాజ్యాంగం యుఎస్ కంటే ఎన్ని రెట్లు పెద్దది అనేటువంటిది అడగడానికి అవకాశం ఉందండి. మన రాజ్యాంగం మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంటే కూడా ఎన్ని రెట్లు పెద్దది అంటే 30 రెట్లు పెద్దది ఫ్రెండ్స్. 30 రెట్లు పెద్దది మన రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం కంటే. ఎన్ని రెట్లు పెద్దది అంటే 32 రెట్లు పెద్దది. ఓకే, 30 రెట్లు పెద్దదండి. అదేవిధంగా మరి తొలి రాజ్యాంగ ప్రతులను కూడా టైప్ చేయలేదు ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా ఒక వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉంది, ఆ వ్యక్తి గురించి చెప్తాను. మరి ఆ వ్యక్తి లేకపోతే రాజ్యాంగ ప్రతులు అనేటువంటివి కూడా మనకి మిగిలే కావు. తన స్వహస్తాలతోటి రాజ్యాంగాన్ని మరి ఆ పదాల కూర్పుని అన్నిటినీ కూడా రాయటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా మరి తొలి రాజ్యాంగ ప్రతులను టైపు చేయలేదు ఫ్రెండ్స్. ప్రేమ బిహారీ నారాయణ రైజా, ప్రేమ్ బిహారీ నారాయణ రైజా. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఓకే, ప్రేమ్ బిహారీ నారాయణ రైజా అందమైన చేతిరాతతో ఇటాలిక్ స్టైల్లో హిందీలో రాశారు, ఇంగ్లీష్లో రాశారు. ఓకే, వాటిని రూపొందించడం అనేటువంటిది జరిగింది. ఇటాలిక్ స్టైల్లో హిందీలో రాశారు, ఇంగ్లీష్లో రాశారు. మరి ఎవరు రాశారు అనేటువంటి దానికి వచ్చేసరికి మరి మొత్తం కూడా ప్రేమ్ బిహారీ నారాయణ రైజా అనేటువంటి వారు మరి తొలి ప్రతులను, తొలి రాజ్యాంగ ప్రతులను టైప్ చేయలేదు ఫ్రెండ్స్. ప్రేమ్ బిహారీ నారాయణ రైజా అనేటువంటి వారు అందమైన చేతిరాతతో ఇటాలిక్ స్టైల్లో హిందీలో ఇంగ్లీష్లో వాటిని రూపొందించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. వాటిలో ప్రతి పేజీని శాంతినికేతన్ నుంచి వచ్చిన కళాకారులు డిజైన్ చేశారు. వాటిని ఏం చేశారండి, మరి వాటిలో ప్రతి పేజీని శాంతినికేతన్ నుంచి వచ్చినటువంటి కళాకారులు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా 1950 జనవరి 24న నాటి రాజ్యాంగ సభలో మరి మొత్తం మీద రాజ్యాంగ ప్రతులపై సంతకాలు చేసినటువంటి డేట్ కూడా అడుగుతున్నారు. 1950 జనవరి 24న రాజ్యాంగ ప్రతులపై సంతకాలు చేశారు. ఎవరు చేశారండి సంతకాలు? పార్లమెంటు సభ్యులు చేశారు. మరి దానికి సంబంధించినటువంటి వారు ఎవరంటే 284 మంది సభ్యులు సంతకాలు చేయటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. 284 మంది సభ్యులు సంతకాలు చేయటం అనేటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా 284 మెంబర్స్ కూడా అటెండ్ అయ్యి సంతకాలు చేయడం అనేటువంటిది గొప్ప విషయం. అదేవిధంగా మరి రాజ్యాంగ సభ ప్రస్తుతం ఎక్కడ ఉంది అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ప్రస్తుత పార్లమెంట్ సెంట్రల్ హాలే రాజ్యాంగ సభ అండి. ప్రస్తుత పార్లమెంట్ సెంట్రల్ హాల్ని అప్పుడు మనం రాజ్యాంగ సభగా వ్యవహరించాం. అప్పటి రాజ్యాంగ సభే ప్రస్తుతం పార్లమెంట్ సెంట్రల్ హాల్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాటిని ప్రస్తుతం పార్లమెంట్ లైబ్రరీలో ఏం చేశారండి, హీలియం బాక్సుల్లో భద్రపరిచారు. పార్లమెంటు భవనంలోనే మరి లైబ్రరీలో, పార్లమెంటు లైబ్రరీలో మరి వాటిని ఎలా భద్రపరిచారు, హీలియం బాక్సుల్లో భద్రపరిచారు. ఎటువంటి చెదలు పట్టకుండా, పాడైపోకుండా ఆ ప్రతులు భద్రంగా ఉండాలి కాబట్టి హీలియం అనేటువంటి దానికి అటువంటి శక్తి ఉంది కాబట్టి హీలియం బాక్సుల్లో దాన్ని వాటిని భద్రపరచడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా రాజ్యాంగంలో అత్యధిక భాగం ఎక్కడి నుంచి స్వీకరించారు అనేటువంటి పదాలు వినపడుతుంటాయి మనకి. 1935 భారత ప్రభుత్వ చట్టం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 1935 భారత ప్రభుత్వ చట్టం. పాలిటీ విభాగంలో
కంపల్సరిగా ఇది చదవకుండా ఎగ్జామినేషన్కి అటెండ్ కాకూడదు. కాంపిటేటివ్ అభ్యర్థులు కంపల్సరిగా చదవాల్సినటువంటి ఏరియా ఇది. ఓకే, భారత రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యంగా రాజ్యాంగంలోని అత్యధిక భాగం ఎక్కడి నుంచి స్వీకరించారనేటువంటి ప్రశ్న ఎన్నోసార్లు వచ్చింది. మరి 35 భారత ప్రభుత్వ చట్టం నుంచే తీసుకోవడం అనేటువంటి జరిగింది. మరి అదేవిధంగా తొలి 62 ఏళ్లలో 94 సార్లు మాత్రమే రాజ్యాంగాన్ని సవరించడం అనేటువంటిది జరిగింది. కాగా జనవరి 2019 నాటికి సుమారుగా 103 సవరణలు చేయడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, 2019 నాటికి 103 సవరణలు నమోదు కావటం అనేటువంటిది జరిగింది. ఇండియాలో. ఓకే, ఈ విధంగా 1949 మనకి నవంబర్ 26 ఆమోద ముద్ర వేయటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మరి ఆ మరుసటి సంవత్సరమే 1950 జనవరి 26 నుంచి ఇది అమల్లోకి రావటం అనేటువంటిది జరిగింది. 50 జనవరి 26 నుంచి ఇది అమల్లోకి రావటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. జనవరి 26 అమలు. ఓకే, 50 జనవరి 24 ఏం చేశారు, సంతకాలు చేయటం అనేటువంటి జరిగి చెప్పాను. ఓకే, ఈ విధంగా చేసినటువంటిది అసలు ఏంటి విషయం ఏంటంటే 29 మరి ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 1929లో 1929లో లాహోర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అటెండ్ అంటే ఆ ముఖ్యమైనటువంటి వ్యక్తిగా అంటే ఇక్కడ అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించినటువంటి లాహోర్ నేషనల్ కాంగ్రెస్ సమ్మిట్లో కంపల్సరిగా సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. సంపూర్ణ స్వరాజ్యమే లక్ష్యంగా ఆ తీర్మానం చేయడం అనేటువంటి జరిగింది. అక్కడ జనవరి 26 ప్రాధాన్యత కలిగినటువంటి రోజుగా మనం చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 1929లో జనవరి 26 అసలు రిపబ్లిక్ డే కూడా జరుపుకుంటున్నాం అంటే ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజు 50 జనవరి 26 కాబట్టి. కానీ సంపూర్ణ స్వరాజ్య తీర్మానం అనేటువంటిది 1929లో జనవరి 26 దాన్ని ప్రకటించుకోవడం, దాన్ని అదేవిధంగా ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మరి ఆ రోజున మనం ఇక్కడ భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి తేదీగా మనం ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. దాని ఫ్లాష్ బ్యాక్ ఆ విధంగా ఉంది. ఓకే, ఇక్కడ రాజ్యాంగం అమలు అనేటువంటిది జరిగింది. ఓకే, ఇండియన్ ఈ విధంగా భారత రాజ్యాంగం యొక్క ఫ్లాష్ బ్యాక్ చెప్పాను. ఓకే, భారత రాజ్యాంగంకి మరి ముఖ్యంగా ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రచించుకోవడం మామూలు విషయం కాదు. ఈ రాజ్యాంగాన్ని ఏ ఏ దేశాల నుంచి మరి ఎప్పుడెప్పుడు స్వీకరించాం అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు. ఓకే, ముఖ్యంగా ఏ దేశం నుంచి ఏ సంగ్రహించాం అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి సుదీర్ఘమైనటువంటి లిఖిత రాజ్యాంగం ఇండియా. మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం అనేక దేశాల నుంచి మనం తీసుకోవడం అనేటువంటి సుమారుగా 10 దేశాలను మరి ఏ విషయం అయితే బాగుందో ఆ విషయాలను మాత్రమే స్వీకరించుకోవడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ విషయానికి వచ్చేసరికి పార్లమెంటులో మాత అంటాం, పార్లమెంటుల వ్యవస్థకు అసలు తల్లి లాంటిది అని బ్రిటన్కు పేరు. మరి పార్లమెంటరీ ప్రభుత్వం అనేటువంటిది మొత్తం ఇక్కడి నుంచి స్వీకరించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. పార్లమెంటరీ ప్రభుత్వం, బ్రిటన్ దేశాన్ని పార్లమెంటుల మాత అంటారు. ఓకే, పార్లమెంటరీ ప్రభుత్వం అనేటువంటి దాన్ని ఇక్కడి నుంచి స్వీకరించాం. అదేవిధంగా ఇంకా మనం మాట్లాడుకున్నట్టయితే మరి ముఖ్యంగా చట్టరూపకల్పన కావచ్చు, చట్టరూపకల్పన ప్రక్రియ కావచ్చు, చాలా విషయాల్లో ఇంకా మరి ఏక పౌరసత్వం కూడా ఇక్కడి నుంచి స్వీకరించాం. ఏక పౌరసత్వం అంటే భారతీయులు మొత్తం ఒకే పౌరసత్వం కిందకి రావడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మంత్రిమండలి వ్యవస్థను కూడా మనం ఈ బ్రిటన్ నుంచే స్వీకరించుకోవడం జరిగింది. మంత్రిమండలి వ్యవస్థ అనేటువంటిది క్యాబినెట్ మంత్రులు, డిప్యూటీ, సహాయ మంత్రులు అనేటువంటిది ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. మంత్రిమండలి వ్యవస్థ కూడా బ్రిటన్ నుంచే మనం స్వీకరించుకోవటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా పార్లమెంటరీ అధికారాలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ద్విస్వబల విధానం ఉన్నాయి. లోక్సభ, రాజ్యసభ ద్విస్వబల విధానం కావచ్చు,
లోక్సభ రాజ్యసభ విధానాలు, అదేవిధంగా ఇంకా విషయం మాట్లాడితే స్పీకర్ వ్యవస్థ అనేటువంటి దాన్ని కూడా మనం బ్రిటన్ నుంచే స్వీకరించుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మరి చట్టాల రూపకల్పన అనేటువంటిది కూడా ఇక్కడ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. చట్టాల రూపకల్పన. ఓకే, బ్రిటన్ నుంచి మనం ఈ విధమైనటువంటి విషయాలు మనం మరి సంగ్రహించడం అనేటువంటి జరిగిందండి. పార్లమెంటరీ ప్రభుత్వాన్ని తీసుకోవడం జరిగింది, చట్టాల రూపకల్పన ప్రక్రియ గురించి తీసుకోవడం జరిగింది, దానికి సంబంధించింది. అదేవిధంగా ఏక పౌరసత్వం అనేటువంటి విషయాన్ని ఈ దేశం నుంచి స్వీకరించడం జరిగింది. ద్విస్వబల విధానం, లోక్సభ రాజ్యసభల గురించి మరి ఇక్కడ నుంచి స్వీకరించాం. అదేవిధంగా మంత్రిమండలి వ్యవస్థ గురించి కూడా తీసుకోవడం జరిగింది బ్రిటన్ నుంచే. అదేవిధంగా స్పీకర్ వ్యవస్థను కూడా మరి ఈ బ్రిటన్ నుంచే తీసుకోవడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, బ్రిటన్ కంప్లీట్ అయిన తర్వాత, బ్రిటన్ ముఖ్యం కాబట్టి ఫస్ట్ బ్రిటనే చెప్పాను. ఓకే, ముఖ్యంగా ఎందుకంటే మన పార్లమెంటరీ ప్రభుత్వం కాబట్టి మరి బ్రిటన్ అనే ఇంకోటి ఏంటంటే 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించినటువంటి వారు బ్రిటిష్ వారే కాబట్టి ఫస్ట్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఐర్లాండ్ అంటే మనకు గుర్తురా వచ్చేది ఆదేశ సూత్రాలు ఐరిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యంగా రాష్ట్రపతి ఎలక్ట్రల్ కాలేజ్ ద్వారా ఎన్నికవుతారు. రాష్ట్రపతి ఎన్నిక విధానం అనేటువంటిది కూడా మనం ఈ యొక్క ఐర్లాండ్ నుంచే స్వీకరించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి ముఖ్యంగా రాజ్యసభ సభ్యులను నామినేట్ చేసేటువంటి విధానం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది రాజ్యసభ సభ్యులను నామినేట్ చేసే విధానం, రాజ్యసభ సభ్యులను నామినేట్ చేసేటువంటి విధానాన్ని కూడా మనం ఐర్లాండ్ దేశం నుంచే స్వీకరించాం ఫ్రెండ్స్. ఓకే, రాజ్యసభ సభ్యులు మరి ఎంతమంది తీసుకుంటారనేటువంటిది ఆల్రెడీ టాపిక్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, రాజ్యసభ సభ్యులను నామినేట్ చేసేటువంటి విధానాన్ని కూడా ఐర్లాండ్ దేశం నుంచే స్వీకరించడం అనేటువంటిది జరిగింది. ఐర్లాండ్ దేశం నుంచి ఆదేశ సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక విధానం, రాజ్యసభ సభ్యులను నామినేట్ చేసే విధానాన్ని సంగ్రహించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మరి అమెరికా దేశం నుంచి ఏమి తీసుకున్నాం, అమెరికానంలో మనకు గుర్తు రావాల్సింది ప్రాథమిక హక్కులను మనం అమెరికా నుంచి స్వీకరించుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కార్యకలాపాలు రాష్ట్రపతి ఏ విధమైనటువంటి పనులు ఉంటాయి, రాష్ట్రపతికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి, కార్యకలాపాలు ఉంటాయి, అదేవిధంగా ఉపరాష్ట్రపతికి ఏ విధమైనటువంటి కార్యకలాపాలు ఉంటాయి అనేటువంటి విషయంగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా రాష్ట్రపతి అభిశంసన అంటే మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగిస్తారు. ఓకే, రాష్ట్రపతి అభిశంసన అనేటువంటి విషయాన్ని కూడా మనం అమెరికా నుంచి స్వీకరించుకోవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా న్యాయ సమీక్ష అనేటువంటి దాన్ని కూడా అమెరికా నుంచి స్వీకరించాం. న్యాయ సమీక్ష, మరి న్యాయ వ్యవస్థ సంబంధించినటువంటి స్వేచ్ఛ, న్యాయ వ్యవస్థ, అసలు న్యాయ వ్యవస్థ మొత్తం కూడా మనం ఈ అమెరికా నుంచి స్వీకరించుకోవడం జరిగింది. న్యాయ వ్యవస్థ, అదేవిధంగా రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి దాన్ని కూడా మనం దీని నుంచి స్వీకరించడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశిక, ఈ విధంగా అమెరికా నుంచి మనం న్యాయ సమీక్షను సంగ్రహించాం, న్యాయ వ్యవస్థను సంగ్రహించాం, రాజ్యాంగ ప్రవేశికను సంగ్రహించాం, అదేవిధంగా ప్రాథమిక హక్కులను తీసుకున్నాం, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కార్యకలాపాలను తీసుకోవడం జరిగింది, రాష్ట్రపతి అభిశంసన తీర్మానం విషయం, రాష్ట్రపతి మహాభియోగ తీర్మానాన్ని కూడా స్వీకరించుకోవడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం కెనడా గురించి మాట్లాడుకుందాం. కెనడా అనగానే మనకు గుర్తు రావాల్సింది బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం. కెనడా బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం విషయాన్ని మరి కెనడా సమర్థించింది. ఓకే, కెనడా నుంచి మనం స్వీకరించినటువంటి ముఖ్యమైనటువంటి విధానం ఏంటంటే బలమైన కేంద్ర ప్రభుత్వం.
ఒక బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం కంపల్సరీ నిర్మించుకోవాలని దీని నుంచి స్వీకరించుకోవడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు ఎలా ఉండాలి, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ, అధికారాలు ఎలా ఉండాలి అంటే మరి 7వ షెడ్యూల్లో మొత్తం కూడా అదే చెప్తుంది. ఓకే, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు ఏ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే అవశిష్ట అధికారాలు గవర్నర్ వ్యవస్థ అని కూడా మనం కెనడా నుంచే స్వీకరించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా మరి సుప్రీంకోర్టు పరిధి ఏంటి అనేటువంటిది అని కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు. సుప్రీంకోర్టు పరిధి ఎంతవరకు ఉంటుంది, సుప్రీంకోర్టు పరిధి అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సుప్రీంకోర్టు పరిధి గురించి కూడా మనం కెనడా నుంచే మరి స్వీకరించుకోవడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, కెనడా నుంచి బలమైన కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా అవశిష్ట అధికారాలు, గవర్నర్ వ్యవస్థ, అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు, సుప్రీంకోర్టు పరిధి గురించి మరి కెనడా నుంచి స్వీకరించుకోవడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ దేశాన్ని మనం చూసినట్లయితే కెనడా తర్వాత ఆస్ట్రేలియాలో మనకు గుర్తు రావాల్సిన ఉమ్మడి జాబితా. ఆస్ట్రేలియా ఉమ్మడి జాబితాను మనం ఆస్ట్రేలియా దేశం నుంచి స్వీకరించాం. అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అనేటువంటిది ఓకే మనకు బాగానే ఉంది. ఓకే, ఉమ్మడి జాబితా అనేటువంటి విషయాన్ని ఆస్ట్రేలియా నుంచే స్వీకరించుకోవటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఉభయ సభల సంయుక్త సమావేశం ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం 108 నిబంధన తెలియజేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే రాజ్యసభ మరి లోక్సభ యొక్క మరి ఏదైనా వివాదాలు ఏర్పడినప్పుడు మరి వీటిని ఏర్పాటు చే వీటి సభకు మరి సభ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ప్లస్ భారతదేశంలో 3 సార్లు దీన్ని ఏర్పాటు చేశారు. అంటే మరి 1961లో ఒకసారి చేశారు, అదేవిధంగా మరి బ్యాంకింగ్ సర్వీస్ బిల్లు గురించి ఒకసారి చేశారు, అదేవిధంగా పోటా గురించి 3 సార్లు, అంటే మొత్తం మీద 3 సార్లు ఉభయ సభల సంయుక్త సమావేశం ఇండియాలో జరిగింది ఫ్రెండ్స్. ఓకే, వరకట్న నిషేధ చట్టం గురించి కావచ్చు, బ్యాంకింగ్ సర్వీస్ బిల్లు గురించి కావచ్చు, అదేవిధంగా పోటా గురించి మరి దానికి సంబంధించిన విషయాలు 3 సందర్భాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశం ఇండియాలో జరిగింది. ఈ యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశం ఎక్కడి నుంచి స్వీకరించారనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆస్ట్రేలియా నుంచి స్వీకరించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా మరి రాష్ట్రాల మధ్య, దేశంలో రాష్ట్రాల మధ్య కూడా ఎలా ఉండాలంటే స్వేచ్ఛ వాణిజ్యం లేకపోతే చాలా కష్టం. ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రంపై కూడా ఆధారపడాల్సినటువంటి అవసరాలు ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా స్వేచ్ఛ వాణిజ్య విషయంలో కూడా రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మనం ఆస్ట్రేలియా నుంచి స్వీకరించుకోవడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. రాష్ట్రాలకు కూడా స్వేచ్ఛ వాణిజ్యం చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది, అంటే వాణిజ్యంలో స్వేచ్ఛను ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది అనేటువంటిది మనం చెప్పొచ్చు. నెక్స్ట్, రష్యా, యుఎస్ఎస్ఆర్ అంటారు ప్రస్తుతం దీన్ని, రష్యా అంటున్నాం. ఓకే, రష్యా నుంచి మనం చూసుకున్నట్టయితే ఓకే ప్రాథమిక విధులు అని మనం చెప్పొచ్చు. ఓకే, ముఖ్యంగా మరి రష్యా నుంచి ప్రాథమిక విధులు, పంచవర్ష ప్రణాళికా విధానం ఈ రెండింటిని మనం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. రష్యా నుంచి ప్రాథమిక విధులు, పంచవర్ష ప్రణాళిక విధానం గురించి కూడా తీసుకోవడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, ఫ్రాన్స్ నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి విషయాన్ని మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఫ్రాన్స్ అనేటువంటి దేశం చాలా అద్భుతమైనటువంటి దేశంగా మనం చెప్పొచ్చు. ఓకే, ఫ్రాన్స్ రిపబ్లిక్ని మనం ఫ్రాన్స్ నుంచే తీసుకున్నాం. అదేవిధంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ విషయాలన్నింటిని కూడా మనం ఫ్రాన్స్ నుంచే స్వీకరించుకోవటం అనేటువంటిది జరిగింది. ఓకే, రిపబ్లిక్, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి పదాలు మొత్తాన్ని వీటిన్నింటిని కూడా ఫ్రాన్స్ నుంచే స్వీకరించుకోవడం జరిగింది. నెక్స్ట్, జర్మనీ నుంచి ఏం స్వీకరించాం. ఓకే, అత్యవసర పరిస్థితుల్లో మరి ఎవరికి ఏ అధికారాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది, జర్మనీ
మోస్ట్ ఇంపార్టెంట్ అండి. జర్మనీ నుంచి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను రద్దు చేయొచ్చా? అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కుల రద్దు అనేటువంటి విషయాన్ని మనం జర్మనీ నుంచి స్వీకరించుకోవడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ఆ సమయంలో కేంద్రానికి మరి అదనపు అధికారాలు, సెంట్రల్ గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి అదనపు అధికారాలు ఓన్లీ ఆ సమయం వరకే. ఓకే, ఎమర్జెన్సీ పీరియడ్ వచ్చినప్పుడు కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువగా పవర్ అనేది ఉండాలి. ఈ యొక్క విషయాలను మొత్తాన్ని కూడా మనం ఎక్కడి నుంచి స్వీకరించామంటే జర్మనీ దేశం నుంచి స్వీకరించుకోవడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ జపాన్ విషయానికి వచ్చేసరికి జపాన్లో ఒకే ఒక విషయాన్ని మనం స్వీకరించుకోవడం జరిగింది, అది కూడా న్యాయ సూత్రాలు. జపాన్ విషయానికి వచ్చేసరికి న్యాయ సూత్రాలు ఒక న్యాయ సూత్రాలు మొత్తం కూడా జపాన్ నుంచి స్వీకరించుకోవడం అనేటువంటి జరిగింది. ఒక ఈ విధంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26 జరుపుకుంటారు. కాబట్టి దీనికి ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ ఇది. మరి 71 సంవత్సరాలు రాజ్యాంగాన్ని ఆమోదించి నిండాయి, పూర్తి అయ్యాయి. ఓకే, దానికి సంబంధించినటువంటి స్పెషల్ వీడియో ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.